ఇంటర్వ్యూ నేను చెప్పేది ఏంటంటే నాకు 4,500 అలా పడుతుంది సార్, 4,500 అంటే నేను కొంచెం బల్బు చేసి నేను చిన్న చేసిన కాబట్టి నాకు ప్రైస్ రాదు. అంటే వంద మరి ఎక్కువ పే చేయాలి కంటిన్యూటీ కంటిన్యూటీ చేస్తే మళ్ళీ 2 తారీఖు వరకు ఉంటుంది అంటే ఈరోజు కూడా చూసాను మధ్యాహ్నం చాలా చోట్ల గొడవ అసలు దీని ప్రత్యేకత తెలుసుకోవాలంటే మొదలు పట్టు ఎట్లా తయారవుతుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పట్టు అనేది పట్టు పురుగులు అంటే రైతు మలబరీ ఆకుతోటి పట్టు పురుగులు తయారు చేసి దానికి వచ్చే కకూన్స్ ఉంటాయన్నమాట. ఆ కకూన్స్ను రైతు పండించిన తర్వాత వాటిని మార్కెట్కి తీసుకొచ్చి రీలర్కి అమ్ముతారు. ఆ రీలర్ ఏం చేస్తారంటే ఆ కక్కును తీసుకుపోయి వేడి నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేసేసి అందులో ఉన్న సిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు చనిపోతుంది. అట్లా కాకుండా ఈ క్రుయాల్టీ ఫ్రీ అంటే ఆ పురుగు చనిపోకుండా వస్త్రం తయారు చేయాలని ఆలోచనతోటి దీన్ని మొదలుపెట్టాము. అయితే ఈ ఇప్పుడు ఈ కకూన్స్ను ఫార్మర్ దగ్గర నుంచి సేకరించి ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వరకు మనం అలాగే మన ఇంట్లో పెడితే అంటే ఎక్కడైనా పెడితే అందులో ఉన్న పురుగు ఇట్లా చీల్చుకొని బయటకు వచ్చేసేసి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ గూడును అంటే ఇప్పుడు మనం ఏ రకమైన చంపడం కానీ హింస కానీ చేయడం లేదన్నమాట. దీన్ని సాఫన్ చేసేసి అంటే దీన్ని మామూలుగా దీని దూది లెక్క తయారు చేసి దీంతో ఆ దూదితోటి వడికిన దారంతో మనం వస్త్రాన్ని తయారు చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏ రకంగా కూడా మనం ఒక జీవిని మన స్వార్థం కోసం లేకుండా మార్కెట్ దీనికోసం మనం చంపడం లేదన్నమాట. అది అంటే మన బాబూజీ కూడా ఇదే రకంగా కలలు కన్నారు. ఆయనే మహాత్ముడు కూడా వారు చెప్పులను కూడా వాళ్ళు చనిపోయిన ఆవులు చనిపోయిన ఆ చర్మంతో చేశారు. అలాగే ఆయనే సిల్క్ ఇండస్ట్రీ ఇండియన్ సిల్క్ ఇండస్ట్రీ కూడా ఈ పురుగును చంపకుండా వస్త్రం తయారు చేస్తే బాగుండని వారు కూడా కలగన్నారు, మెసేజ్ ఇచ్చారు. అది ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన వెంకటరామన్ గారు ఉన్నప్పుడు వారు హైదరాబాద్కు వాళ్ళ వైఫ్తో సహా వచ్చారు. వచ్చినప్పుడు ఆప్కోలో కొన్ని వస్త్రాలు కొనాలని వాళ్ళు అనుకున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆమె షాప్కు రాలేకపోయింది, అక్కడికే తెప్పించుకుంది. మా మేనేజర్ అంటే మా షాప్ మేనేజర్ ఆయన ఆన్ టెక్నికల్ పర్సన్ కొన్ని మా దగ్గర ఉన్న స్పెషల్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని పోయి వారికి చూపించారు. చూపిస్తే అప్పుడు మేడం అడిగిందంట, ఇట్లా మీ దగ్గర ఇటువంటి అంటే పురుగును చంపకుండా తయారు చేసిన సిల్క్ వస్త్రాలు మీ దగ్గర దొరుకుతాయని అడిగితే మా వాళ్ళకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. ఒకసారి డిస్కషన్లో ఆ మేనేజర్ నాతో డిస్కస్ చేస్తే ఇలా ఉంటుందా అసలు అట్లా ఉంటుందా అని అడిగితే నేను చెప్పానన్నమాట. ఇది సాధ్యమే బట్ దానికి కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, చేసి దానితో తయారు చేయవచ్చు. పురుగు అది మన జనరల్గా అయితే పురుగు చంపి తీస్తాము, కానీ ఇది పురుగును చంపకుండా తీసే అవకాశం ఉందని నేను అక్కడ చెప్పాను. రెండవసారి ఏమైందంటే అమల గారు ఒకసారి మా షాప్కి వచ్చారు, నేను ఎక్స్పోర్ట్లో ఉన్నాను. వారు వచ్చి మా దగ్గర కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మేము నేను ఒక పట్టు పంజాబీ సూటు ఆమె ప్రజెంట్ చేశాను. ఆమెకు మాకు కొన్ని ఫొటోస్ ఇచ్చింది తీసుకుని ఇస్తే ఆమె పట్టు పంజాబీ సూట్ సార్ చేస్తే ఆమె ఏమన్నారు, నేను ఐ డోంట్ వేర్ ది సిల్క్స్ అంటే ఎందుకు మేడం అంటే
ఇట్లా సిల్క్ అంటే ఇట్లా దీంతో హింస తొడగొడుతుంది కాబట్టి నేను తొడగనాను. సో అప్పుడు ఏం చేసామంటే ఓహో సంథింగ్ ఆ రకంగా ఆలోచన తట్టి నేను రీసెర్చ్ చేశాను. ఆమె కూడా ఒకసారి మేడం అమలగారు కూడా నన్ను నాకు తయారు చేసి ఇవ్వగలమంటే అప్పుడు 90s లో 91లో ఐ థింక్ ఒక చీర తయారు చేసి ఆమెకి ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ 2000లో మళ్ళీ సిటీకి రావడం జరిగింది. అప్పుడు కొంచెం ఐ హ్యావ్ గివెన్ ఏ థాట్ అంటే దీన్ని కొద్ది బల్క్లో కమర్షియల్ వేలు ఎందుకు తయారు చేయకూడదు అనుకుని ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ 1 ఇయర్ ప్రొలాంగ్డ్ రీసెర్చ్ చేసేసి ఐ హ్యావ్ డన్ ఇట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కక్కున్ ఉంది. ఈ కక్కును ఈ రంధ్రం పడకముందు ఈ కక్కున్ నుంచి దాదాపు 90% ఆఫ్ ది సిల్క్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ రంధ్రం పడ్డదంటే ఇది ఇండస్ట్రీకే వేస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం, వడుకుతున్నాం. వడుకుడు కూడా ఎట్లా వడుకుతున్నాం, చేతితోటి వడుకుతే కొంత నూలు ఎక్కువ వస్తుంది కానీ అది ఈ సారీస్కు వీటికి పనికిరాదు. మందంగా దొడ్డుగా అయితే అది ఎందుకు పనికిరాదు. మనం మనకు రిక్వైర్డ్ లెవెల్లో ఈ వస్త్రాలకు తయారయ్యే లెవెల్ కంటే దీన్ని బాగా కూంపు చేసేస్తే మనకి ఈల్డింగ్ అనేది 15-17%, 15-16% కంటే ఈల్డింగ్ ఎక్కువ రాదు. సో దట్ మచ్ డిఫరెన్స్ అన్నమాట. ఎస్, ఇప్పుడు మనం ఇట్లా ఆలోచించాలి సార్. ఇప్పుడు ఒక కొన్ని 1000 పురుగులను, దాదాపు 40-50 వేల పురుగులను చంపి ఒక వస్త్రం తయారు చేసేదానికంటే దీనికి ఒక 1.5 times రేట్ ఎక్కువైనంత మాత్రాన ఇట్స్ నాట్ మచ్ మోర్ కాస్ట్ కదా. ఇప్పుడు ఒక వస్త్రం మామూలు ఇదే వెయిట్ 0.5 kg వెయిట్ ఉన్న ఒక సిల్క్ వస్త్రం వేయాలంటే దాదాపు 2500 రూపీస్ ఈజీగా అవుతుంది మామూలు డిజైన్తో వేయాలంటే. అదే దీంతో వేయాలంటే దాదాపు 4000 రూపీస్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ డబుల్, మేబీ 1.5 times. కాబట్టి వెన్ కంపేర్డ్ విత్ లైవ్స్ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ హెవీ కాస్ట్. ఎస్, నేను తయారు చేసిన కాబట్టి నాకు పేటెంట్ వచ్చింది. నాకు 1 year పట్టింది మొత్తం. 2000లో తయారు చేస్తే 2001 తయారు చేస్తే 2002 వరకు అయింది. 2002లో ఐ అప్లైడ్ ఫర్ పేటెంట్. పేటెంట్ నాకు ఈ సంవత్సరం మేలో వచ్చింది. అంటే దట్ వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది, పేటెంట్ యాక్ట్స్ దాని ప్రకారం ఉంటుంది. నేను 2002 మార్చిలో అప్లై చేశాను. ఇప్పుడు 2006 మేలో నాకు వచ్చింది. ఇంకా బల్క్ అనేది లేదండి, బల్క్ చేసే ఆలోచన ఉంది, చేస్తాము. మాకు నేను అక్కోలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగిని. మాకున్న మేనేజ్మెంట్ మా ఎండి గారు, ఈసీఎం ఎండి గారు వైఎస్ ప్రసాద్ గారు చాలా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు దీనికి మార్కెటింగ్ చేయడానికి కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి. భార్య ఎత్తున వారు సహకారం బాగుంది, నన్ను ఎన్ను తట్టి ముందుకు పోవడానికి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వారికి, మా చైర్మన్ గడ్డం జగన్నాథ గారికి, వారికి చాలా ధన్యవాదాలు. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం దీన్ని ముందుకు మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే మొదటగా మనం కుసుమ రాజయ్య మా ఉద్యోగస్తుడని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్న వ్యవస్థలో వాళ్ళకి అప్పచెప్పిన ఉద్యోగ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకోలేకపోతూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితుల్లో ఒక ఆలోచన ఒకటి వచ్చినప్పుడు
దాన్ని ప్రయోగం చేసి ఒక 3-4 ఏళ్ళగా కష్టపడి సక్సెస్ అయ్యి ఆ ప్రయోగాన్ని పని కింద ట్రాన్స్లేట్ చేసి బట్టను కూడా తయారు చేసి అతను ఈరోజున ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తుల్లో ఒకడిగా తయారయ్యాడు. ఈరోజున ఈ పేటెంట్ ఆఫీస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ కింద అతనికి వచ్చిన ఈ రికగ్నిషన్ యాప్కో సంస్థ అధిపతిగా నేను యాప్కోకే వచ్చిన రికగ్నిషన్గా భావిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ రాజయ్య ఫర్ ది ఎక్సలెంట్ వర్క్ డన్. రెండవది ఏంటంటే, మరి దీన్ని మనము ఒక ప్రయోగంగానే వదిలేయకుండా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి ఇంకా అతను మొదలుపెట్టిన దాన్ని ఇంకా కొంతమంది దాన్ని క్యారీ ఆన్ చేసేటట్లు, అది మనకి రిజల్ట్స్ రూపంలో వచ్చేలాగా చూడాలి అని చెప్పి సత్సంకల్పంతో ఉన్నాం మేము. యాక్చువల్గా మా మేనేజ్మెంట్ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చాలా సంతోషించారు. మీ దగ్గర మొత్తం ఆ పైన చూశాను.